వెల్కమ్ టు షణ్ముఖ టీనేజర్స్. సాఫ్ట్వేర్ రంగంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ కారణంగా యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక లక్ష్మీనారాయణ నగర్లో ఉన్న ఆదిత్య కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. Tell me, how many of you have two phones with you? Madam has two. Madam is very hesitant to put up her hand, but... but I had... మన ప్రేమించే పండిత దగ్గర నుంచి వేడి చేయడం వేడి చేయడం వేడి చేయడం ఇదే పరిస్థితి కొంతకాలం కొనసాగితే మనది ఇండస్ట్రీ చేయగలం. టెక్నాలజీ డెవలప్ కావాలి. సో దీన్ని మార్చాలనే ఉద్దేశంతో అటు సెంట్రల్ నుంచి స్టేట్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన దగ్గర మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేక్ ఇన్ ఇండియా రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు 80% స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్నారు. ఐటీ కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అనుకున్నప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీకి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. కావలసిన స్టూడెంట్స్కి ఉన్నటువంటి టాలెంట్ని ఉపయోగించుకుంటూ హ్యూమనిజం తెప్పించుకుంటూ వారికి ఈ స్టార్టప్స్ అనేవి కనుక అలవాటు చేసినట్లయితే తప్పనిసరిగా మన యొక్క రాష్ట్ర అభివృద్ధి ఎలాగైతే టీహబ్ తెలంగాణలో ఇవాళ అద్భుతంగా దేశం నెంబర్ వన్ ఉందో అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ హబ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసి స్టార్టప్లు ఎంకరేజ్ చేయడం అనేది ఒక లక్ష్యం. ఈ సందర్భంగా ఈ రంగంలో పెట్టబడినటువంటి బిఆర్ మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన రావటం మన పిల్లలతో మాట్లాడటం మన పిల్లలకి పై సలహాలు ఇవ్వడం అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రి గోదావరిలో ఈ యొక్క ఐటీ ఎంటర్ప్రైజెస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ వల్లే మన పిల్లలకి ఉద్యోగాలు. సో వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. సో అలాగే స్టూడెంట్స్ కనుక ఆదిత్య కనుక కాకినాడ స్టూడెంట్స్ కనుక అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించడం మంచి మంచి ఎంటర్ప్రైజెస్ మార్పు చేసుకుంటే ఈ ప్రాంతం ఏర్పాటు జరిగింది. ఆదిత్య కాలేజ్ చైర్మన్ గారు శేషారెడ్డి గారు మరి బిఆర్ మోహన్ రెడ్డి గారితో ఒక ముఖ్య అతిథిగా స్టూడెంట్స్కి ఎంటర్ప్రీనర్షిప్ మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం చాలా మంచి సందర్భంగా నేను భావిస్తాం. మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఎస్టిపిఐ కార్యకలాపాలు 2007లో కాకినాడలో మొదలుపెట్టడం జరిగింది. మరి 2007లో స్టార్ట్ చేసిన ఈ ఆపరేషన్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా స్థాపించబడిన ఆర్గనైజేషన్. మరి ఐటీ సంస్థలను ఇక్కడ రప్పించడంలో మరి ఎస్టిపిఐ చాలా కీలక పాత్ర పోషించింది. మరి 2007 బిల్డింగ్లోనే మరి సైట్ కంపెనీ ఎస్టిపిఐ బిల్డింగ్లో కలెక్టరేట్లో ఉన్న బిల్డింగ్తో వారి ద్వారా ఆపరేషన్ స్టార్ట్ చేయడం ద్వారా మరి సైన్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అనేకమైన చిన్న మధ్య పరిశ్రమలు ఇక్కడ ఐటీ ఎగుమతులు చేస్తున్నాయి. మరి అనేక మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నాయి. మరి ఎస్టిపిఐ ఇప్పుడు కొత్తగా కూడా సెంటర్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్స్ అని చెప్పి స్టార్టప్స్కి సపోర్ట్ చేయడం కోసం ఇండియా మొత్తం మీద 21 సెంటర్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్స్ మేము స్టార్ట్ చేసాం. రీసెంట్గా వైజాగ్లో కూడా ఇండస్ట్రీ ఫోర్ అని చెప్పి స్టీల్ ప్లాంట్తో కొలాబరేట్ అయ్యి ఒక సిఓఈ స్టార్ట్ చేసాం. అలాగే ఇప్పుడు కాకినాడ గోదావరి జిల్లాలో కూడా మరి ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను బట్టి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని కూడా పరిగణలో తీసుకొని ఇక్కడ ఏ సెంటర్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ ఇక్కడ బాగుంటుందో ఇక్కడ ఒక అధ్యయనం చేసి ఇక్కడ దానికి రిలవెంట్ ఒక సిఓఈని కూడా ఇక్కడ స్టార్ట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాం. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న ఈ స్టూడెంట్స్లో అలాగే స్టార్టప్స్లో ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళ దేశానికి ఒక మంచి స్టార్టప్స్ని ఈ గోదావరి జిల్లాల నుండి తీసుకుని రావడానికి ఎస్టీపీ తరఫున ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. What we are doing for the industry in Andhra Pradesh is basically to bring the startups and basically the IT companies and bring a state ecosystem in, especially in Visakhapatnam and Tirupati. These are the concept cities which Andhra's government has a vision, and definitely we want to build three concept cities, which is one is
ఆర్ లుకింగ్ అట్ తిరుపతి అండ్ థర్డ్ వన్ ఇస్ అనంతపురం. సో అవి కాకుండా కూడా మన స్మార్ట్ సిటీస్లో విశాఖపట్నం ఇస్ దేర్ అండ్ వీఆర్ ఆల్సో ఈక్వల్లీ కాకినాడ ఈజ్ యునో వీఆర్ ఈక్వల్ విత్ విశాఖపట్నం. కాకినాడ ఆల్సో ఇన్ ద ఎకోసిస్టమ్ అండ్ వీఆర్ పార్ట్నర్ విత్ ఎస్టీపీఐ. వీఆర్ ఆల్సో హ్యావ్ ఐటీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ హియర్ హూ ఈస్ రిప్రజెంటేటింగ్ ఫ్రమ్ ద ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు బీ హియర్ విత్ శేష్ రెడ్డి గారు ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫ్రెటర్నిటీ ఓవర్ హియర్ అండ్ అసోసియేషన్స్ హూ హెస్ కొలాబరేటెడ్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ఫుల్ అండ్ డెఫినెట్లీ ఫ్రమ్ ద ఐటీ ఇండస్ట్రీ డెఫినెట్లీ సీఎం గారి మిషన్ విశాఖపట్నంని ఒక బీచ్ ఐటీ డెస్టినేషన్ అనేది డావోస్లో రీసెంట్గా తెలియపరిచారు. మన ఆదిత్య డిగ్రీ కాలేజ్లో డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు హూస్ అ ఫౌండర్ చైర్మన్ ఫర్ సైన్స్ టెక్నాలజీస్ చేయడం జరిగింది. సో ఆయన ఒక రాసిన బుక్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక బుక్ అనేది రాశారు. సో అది ఇనాగ్రేషన్ అని చెప్పేసి ప్రతి కాలేజ్కి కూడా వెళ్తున్నారు. ఆ సందర్భంగా మన ఆదిత్య డిగ్రీ కాలేజ్కి ఈరోజు వచ్చారు. సో ఇన్ దిస్ అకేషన్ మన లోకల్ ఎంటర్ప్రీనియర్స్ అంటే వైజాగ్ నుంచి అలాగే కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి అందరూ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రీనియర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడికి చేయడం జరిగింది. సో ఐమ్ రియల్లీ హ్యాపీ. అయితే మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషర్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఇక్కడికి రప్పించారు. సో ఈరోజు మోహన్ రెడ్డి గారి గురించి మనం కొత్తగా చెప్పగలరు ఎందుకంటే అందరికీ కూడా ఆయన గురించి తెలుసు. ఆల్మోస్ట్ $5 billion కంపెనీ అనేది ఆయన రన్ చేస్తున్నారు. వాళ్ళకి అరౌండ్ 18,000 మెంబర్స్ ఎంప్లాయీస్ అనేది కూడా ఉండడం జరిగింది. కేవలం ఒక రాష్ట్రానికో లేదనుకుంటే ఒక దేశానికో పరిమితం అవ్వకుండా ఆల్మోస్ట్ 14 countries వాళ్ళు ఆపరేషన్స్ అనేది నిర్వహిస్తున్నారు. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ దే ఆర్ దే. అలాగే సో కాల్ టెక్నాలజీ స్టార్టప్స్ అనేవి టీ హబ్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉండడం జరిగింది. అది మన అందరికీ కూడా తెలుస్తుంది. సో హీస్ యాక్చువల్లీ ద ఫౌండర్ డైరెక్టర్ ఫర్ దాట్. సో దాని గురించి ఈరోజు మన స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ ప్రతిదానికి కూడా ఆయన చాలా